they telling me to stop. Hey, got 20 G's, but it's... హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియోలో అనేది మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపించిన పోతున్నాం అన్నమాట. సో థంబ్నైల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. సో ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో ముందుగా మనకి బాక్స్ అయితే వచ్చింది, నేనైతే ఆల్రెడీ ప్లాస్టర్స్ అనేవి ఓపెన్ చేశాను. సో ముందుగా ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు, నీట్గా థర్మాకోల్ ప్రొడక్షన్ అనేది ప్రొవైడ్ చేసి అయితే షిప్పింగ్ అనేది చేశారు. సో చూస్తున్నారు కదా, అండ్ అడిషనల్ థర్మాకోల్ పీసెస్ కూడా మనకి ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేశారు. అండ్ ఇకపోతే మీరు చూసుకున్నట్టయితే 3 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈ 3 ప్యాకెట్స్ కూడా ష్రింప్స్ అన్నమాట. ఆయన క్లియర్గా ష్రింప్స్ యొక్క నేమ్స్ అండ్ ఎన్ని క్వాంటిటీ ఆఫ్ పీసెస్ మనకి షిప్ చేశారో కూడా మెన్షన్ అయితే చేశారు. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉందండి, చాలా ప్రొఫెషనల్గా అయితే ప్యాక్ చేశారు, చూస్తున్నారు కదా. సో చాలామంది ఏంటి అంటే కింద కార్నర్స్ అనేవి మోల్డ్ చేయకుండా అయితే వేసేస్తారు, దానివల్ల నలిగిపోతాయి. కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే ఇలాగ బాటంలో అనేది ఇలా ప్లాస్టర్స్ అవి అయితే కార్నర్స్ని బెండ్ చేసి పంపిస్తారు, ఎందుకంటే ష్రింప్ అనేది డ్యామేజ్ అవ్వకూడదని. చూస్తున్నారు కదా, ముందుగా చూసుకున్నట్టయితే నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డ్రీమ్ బ్లూ ష్రింప్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఆయన ఎన్ని పంపించారో క్వాంటిటీ మెన్షన్ చేశారు. సో దీన్ని అయితే తీసి పక్కన అయితే మనం పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్ వచ్చేసి గోల్డ్ బ్యాక్ ఎల్లో ష్రింప్ అన్నమాట. గోల్డెన్ ఎల్లో ష్రింప్ వేరు, గోల్డ్ బ్యాక్ ఎల్లో ష్రింప్ వేరు అన్నమాట. సో నేను తీసుకున్నది అయితే గోల్డ్ బ్యాక్ ష్రింప్, దీనికి కూడా అలాగే ఆయన అయితే క్వాంటిటీ అనేది మెన్షన్ చేసి అయితే పంపించారు. సో దీన్ని కూడా మనం అయితే పక్కన పెట్టేసుకుందాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకెట్ వచ్చేసి మనకి చెర్రీ ష్రింప్స్ అయితే ఉన్నాయి, ఇందులో ఆయన కొన్ని ఫైర్ రెడ్ ష్రింప్స్ కూడా యాడ్ చేశారనమాట, మెన్షన్ చేశారు ఇక్కడైతే ఆయన. సో చాలా బాగుందన్నమాట, ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగా అయితే వచ్చింది. సో నేను మార్నింగే కాల్ చేసి నాకు ఒక 100 ష్రింప్స్ రిక్వైర్మెంట్ ఉంది బ్రో అంటే ఆయన అయితే వెంటనే నేను ప్యాక్ చేసి పంపిస్తానని అయితే అన్నారు. సో నాకు ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక రామచంద్రపురం నుంచి అయితే వచ్చిందండి. చాలామందికి తెలుసు ఆయన ఒక యూట్యూబరు, రామచంద్రపురం నుంచి మన లైవ్ ఎక్వేరియం ఛానల్ మీ అందరికీ ఐడియా ఉంది కదా యూట్యూబ్లో. సో లోగో చూసుకోవచ్చు మీరు. సో లైవ్ ఎక్వేరియం ఛానల్లో హరి బ్రో అయితే నాకు పంపించడం అయితే జరిగింది, నాకు ఇలా ష్రింప్ రిక్వైర్మెంట్ ఉంది బ్రో ప్లాంటెడ్ ట్యాంక్కి అంటే. సో ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగా అయితే చేశారనమాట. సో ఆయన దగ్గర ఈ ష్రింప్ వెరైటీయే కాకుండా మీకు మిగతా అదర్ టైప్ ఆఫ్ ఫిషెస్ అండ్ ప్లాంట్స్ కావాల్సిన సరే ఆయన దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు ఎవరికన్నా కావాలి అంటే కనుక ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి లైవ్ ఎక్వేరియం తెలుగు అనేసి మీరు సెర్చ్ చేయొచ్చు, ఆయన అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఆయన దగ్గర క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది, నేనైతే ఎప్పటి నుంచో ఆయనతో అయితే టచ్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు నాకు అవకాశం కుదిరిందనమాట ఇలాగ ష్రింప్స్ అనేవి తీసుకోవడానికి. సో థ్యాంక్ యూ టు హరి బ్రో, షిప్పింగ్ అయితే చాలా బాగా వచ్చినాయి బ్రో, ష్రింప్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ట్యాంక్లో కూడా విడిచిపెట్టి చూపిస్తాను, దాని తర్వాత అయితే మనం వీడియో అనేది ఫినిష్ చేద్దాం. సో నేనైతే మన ష్రింప్స్ అన్నీ కూడా సేఫ్గా అయితే ఈ ప్లాంట్స్ ఉన్నటువంటి ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను. ఈ ట్యాంక్ నేను ప్రొవైడ్ చేసింది వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అన్నమాట, హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అయితే నేను యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ప్లాంటెడ్ ట్యాంక్స్కి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అనేది అయితే బాగుంటుంది. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ష్రింప్స్ అన్నీ కూడా హైడింగ్ ప్లేసెస్లో అయితే వచ్చి సెటిల్ అయ్యాయి, చూస్తున్నారు కదా. ఎల్లో బ్యాక్ ష్రింప్ అండ్ దాని పక్కనే రెడ్ ష్రింప్ కూడా ఉంది, క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ బ్లూ ష్రింప్ అనేది అయితే ఈ డ్రిఫ్ట్ వుడ్ మీద అయితే తిరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఎల్లో బ్యాక్ ష్రింప్ మీకు కనిపిస్తుంది కదా, మన డ్రిఫ్ట్ వుడ్ మీద అయితే తిరుగుతున్నాయి. ఈ ష్రింప్స్కి ఇలాంటి డ్రిఫ్ట్ వుడ్స్ మోసస్ పెట్టిన ట్యాంక్లో విడిచిపెడితే వాటికి లైఫ్ అది బాగుంటుంది అన్నమాట. ష్రింప్ అనేది బేసికల్లీ ప్లాంట్తో ఇంటర్లింక్ అయ్యి అయితే ఉంటుంది. మీకు ప్లెయిన్ ట్యాంక్లో ఉన్న ష్రింప్కి ఇలా ఒక ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్న ష్రింప్కి అయితే కలరేషన్ అనేది చాలా తేడా వస్తుంది, అండ్ దాని ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అన్నమాట, చూస్తున్నారు కదా.
సో మన ప్లాంటెడ్ ట్యాంక్ గురించి అయితే మళ్ళీ మనకి వీలు కుదిరినప్పుడు అయితే ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు వీడియో అనేది అయితే చేసి పెడతాను. సో ఓవరాల్గా ష్రింప్స్ అయితే ఎలా అయితే నేను పెట్టుకున్నాను చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.